రేపటి నుంచే అంతా కూడా మద్యం షాపులు తెరుస్తారు. ఈ రెడ్ జోన్ జిల్లాలో కూడా తెరుస్తారు. కాకపోతే ఏంటి, ఇక్కడ ఒక 15 షాపులు మాత్రం తెరవరు. కంటైన్మెంట్ జోన్స్లో 15 షాప్స్ ఉన్నాయి. మన దగ్గర 2500 సార్ కాదు, తక్కువ ఉన్నాయి, 2300 చిల్లరే ఉన్నాయి. 2200 చిల్లర చెప్పిను, 2200 ఆడ షాప్స్ ఉన్నాయి. అందులో ఒక 15 షాప్స్ మాత్రం తెరవరు, మిగిలిన షాపులన్నీ తెరుస్తారు. కానీ బార్లు, పబ్బులు, క్లబ్బులు నో, ఇటన్నీ కాస్త వాటిని అనుమతించరు. ఈ మద్యం ధరలు కూడా కొద్దిగా పెంచుతూ ఉన్నాం, 16% పెంచుతాం యావరేజ్గా. అది ఏం లెక్కన చేసిన ఇంతకుముందు కదా, తక్కువ అది ఒక స్లాబ్ తక్కువ స్లాబ్ తక్కువ రేట్ ఉండేవి ఉంటే కదా చీప్లికర్ అంటారు దాన్ని, దాని మీద 11% పెంచుతారు. మిగిలిన వాడి మీద కొద్దిగా ఎక్కువ పెంచి ధనవంతుల దగ్గర ఎక్కువ తీసుకుంటారు. దాని ఉన్నదేంటి దాచిపెట్టి ఒక ముసలి కుదిరాటది, పేదలు తాగే దాని మీద 11% ఉంటుంది. 11% తక్కువ ధరలు దొరుకుతుంది, మిగిలిన దాని మీద కొంచెం ఎక్కువ ధర ఉండి మొత్తం మీద యావరేజ్ మటుకు 16% ఉంటుంది. 16% పెంచుతారు. ఇది మళ్ళీ తక్కువ కూడా కాదు, ఇక మళ్ళీ వాపసు తీసుకోరు. కొద్దిగా చర్చ జరిగింది అవతల 70 పెంచింది, 80 పెంచింది, నిజమే అట్లా పెంచద్దు. ఇది మొత్తం కొంపరామే పరిస్థితి వస్తుంది. కాబట్టి మోడరేట్గా పెంచండి అని చెప్పినాం. ఆ రేటుగా 16% ఇంక్రీజ్ ఉంటుంది ఉదయం 10 గంటల నుంచి. ఇక్కడ మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నా, వైన్ షాప్స్ వాళ్ళకు నా హెచ్చరిక, వైన్ కొనుక్కునే వాళ్ళకు కూడా నా హెచ్చరిక, ఎట్టి పరిస్థితులలో భౌతిక దూరం పాటించాలి.